కార్తీక మాసంలో పూజలు వనభోజనాలతో పుణ్యఫలం దక్కుతుందని మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షింపబడతాయని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. కొవ్వూరు టౌన్ నందమూరి రోడ్డులో పెరుమాళ్ల ఉమా గార్డెన్స్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వన సమారాధనకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వనంలో ఏర్పాటు చేసిన శివలింగానికి హోంమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్కీ డిప్ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సమాజంలో ఆర్యవైశ్యులకు సేవాగుణం ఎక్కువని, అన్ని దానాలలో ముందుంటారని అన్నారు. ఆర్యవైశ్యుల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా చురుగ్గా ఉంటారని, వారిని వెనకుండి నడిపిస్తున్న పురుషులకు అభినందనలు తెలిపారు. తనకు చిన్ననాటి నుంచి అటు రాజకీయంగాను ఇటు వ్యక్తిగతంగాను ఆర్యవైశ్యులతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అంతా ఐక్యమత్యంగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలన్నారు. ఐక్యమత్యంగా ఉంటే సమాజంలో ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కొవ్వూరు పట్టణంలో ఆర్యవైశ్యుల సంఘం వారు తమ ఇష్టదైవం కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం చేయాలని చిరకాల కోరిక అని చెప్పగా వెంటనే హోంమంత్రి చొరవ తీసుకుని ఆలయ నిర్మాణానికి అనువైన స్థలం కేటాయించడానికి తన వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా మా మహిళలు చాలా హడావిడిగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మన ఆయా వయసుల్లో పురుషుల కన్నా మహిళలే చాలా యాక్టివ్ ఉంటారు కదా. ఎందుకంటే నేను చూశానండి చాలా సందర్భాలలో ఒక మ్యారేజ్ జరిగింది అనుకుంటానండి, అందులో ఎన్ని రకాల ఈవెంట్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. ఆ ఈవెంట్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసేది మహిళలు మాత్రమే, పురుషులు కొంచెం వెనక్గా ఉంటారు. అంటే పురుషుల భాగం లేదంటే మన మహిళల ప్యాక్టీ ఉండాలంటే వాళ్ళు మనకి అందిస్తున్న మన శివుని దైవం వెంకటేశ్వరంలో ఇచ్చిన మనం అందరం కూడా ఎంత సంతోషంగా మరి కార్యక్రమాల్లో పాల్గొని